ఏమవుతుందో చేస్తున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా స్పందించట్లేదు, కనీసం ఖండించట్లేదు. అంటే బయట పార్టీల వ్యక్తుల మీద ఎలాగో మార్ఫింగ్లు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, అందరికి తెలిసిందే. కానీ సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల మీద పెడుతున్నప్పటికీ కూడా స్పందన లేదు. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇందాక ఒకటి మన జ్యోత్స్న గారు అన్నారు, ప్రతి పార్టీకి సిద్ధాంతం ఉంది అన్నట్టుగా. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంత్యోదయ సిద్ధాంతం అని అంటాం. అంటే దేశంలో ప్రాంతము మతము కులంతో సంబంధం లేకుండా దేశంలో చిట్ట చివరి ప్రజల వరకు కూడా వారికి కావాల్సినటువంటి సంక్షేమం, అంటే తినడానికి తిండి, ఉండడానికి ఒక గూడు, దానిలో ఉండవలసిన సదుపాయాలు, అంటే కరెంట్. ఇప్పుడు కరెంట్ చూసుకోండి, 2014 ముందు కరెంటు లేనటువంటి గ్రామాలు 17,000 గ్రామాలు ఉన్నాయి. నమ్మగలం? అసలు మనము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఈ 2014-15 పక్కన పెడితే అటువంటి గ్రామాలు ఉన్నటువంటి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తాగునీటిని ఇవ్వాలి, కరెంటుని ఇవ్వాలి, గ్యాస్ని ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, మరుగుదొడ్లు ఇవ్వాలి, ఆడవారికి ఉన్నటువంటి ఆత్మాభిమానాన్ని మనం ఇంకా దాన్ని కాపాడాలి. అలాగే 30 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి నారీ శక్తి, అంటే బిల్ ఏదైతే ఉందో, మహిళలకి రిజర్వేషన్ 33% బిల్ అయితే ఉందో అది ఇవ్వాలి. అలాగే మైనారిటీల సంక్షేమం కోసం 3 తలాక్, మైనారిటీ ఆడపిల్లల వారి భవిష్యత్తు నాశనం అయిపోతుందని 3 తలాక్ దగ్గర నుంచి, ఇలాగ ప్రతి రంగానికి, అంటే ప్రతి ప్రజలకి, ఇక్కడ ఎక్కడ కులం ప్రస్తావన లేకుండా, మీరు బీసీన వారు వారా వీరని కాకుండా మహిళలు, రైతులు, యువత, ఈ దేశంలో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా అనుకున్నట్టుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. బీజేపీకి వేసిన ఒక్క ఓటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ చేశాయి. 10 కోట్ల మందికి ఈ రోజున ఇల్లు ఇవ్వడం జరిగింది ఒక బీజేపీ ఓటేస్తే. అలానే మన రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకి బీజేపీలు ఇక్కడ ఓటు వేయకపోయినా కూడా 6,000 రూపాయల దగ్గర నుంచి పిఎం కిసాన్ సమృద్ధి యోజన ద్వారా వారికి భూ సాయిల్ దగ్గర నుంచి, కార్డు దగ్గర నుంచి రకరకాలుగా తెస్తూ ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి కేసిన ఒక్క ఓటు వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు, మానవ వనరులు అన్నిటినీ కూడా బూడిద పాలు చేసేసి, బూడిద కూడా కాదు పాతాళంలోకి నెట్టేసి, ప్రజలు ఇంకా తర్వాత కూడా ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు తీరుకోలేని విధంగా దాని ఆ వ్యవస్థలను కూడా అంతలాగా భ్రష్టు పట్టించాడు ఆయన కేసిన ఒక్క ఓటు ద్వారా. సరే, ఇందాక వర్గాల వారి గురించి చూసుకుందాం. మీరు ఆశా అంగన్వాడి ప్రజలని అన్నారు. ఈ కోవిడ్ సమయంలో కానీ ఆ తర్వాత కానీ బాలింతలకి, గర్భవతులకి ఈ పౌష్టికాహారం ఇచ్చే దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి 25,000 కోట్లు ఇస్తా ఉంటాయి. గుడ్డులు చిన్నది పెట్టేసి, స్టిక్కర్లు వేసుకొని, పురుగులు పట్టినటువంటి బియ్యాన్ని పంపించి, గడ్డగడ్డకి పోయినటువంటి పాలు మనం పేపర్లలో చూసాం. మీరు ఇదే ఛానల్ ఏబిఎన్ ఛానల్లో కూడా చాలా సార్లు వేశారు, గడ్డగడ్డిపోయి ఎక్స్పైరీ అయిపోయినటువంటి పాల ప్యాకెట్లని పంపిస్తూ ఆఖరికి కడుపులో ఇస్తున్నారు ముఖ్యమంత్రి. పురుగులు చిక్కీలు పురుగులు గాని పాల ప్యాకెట్లలో గడ్డలు గడ్డుకుపోయి పురుగులు పట్టినటువంటిది, గుడ్లు చిన్న సైజుగా ఉండంటే పసి పిల్లల దగ్గర నుంచి, కడుపులో ఉన్న పసిపిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భిణీల వాళ్ళ ఉసురు కూడా మోసుకున్నారు కదా వీరు. వారికి అంత కష్టపడి కోవిడ్ సమయంలో అంత ప్రజలకి టీకాలను ఇంటింటికి వెళ్ళి భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని కోరింది, ప్రతి ఇంటికైనా సరే మీరు వెళ్ళి ఖచ్చితంగా ఉచితంగా మనం భారతదేశ ప్రజలు కాపాడాలని, మన దేశమే కాకుండా ఇంకో 20 దేశాలకి మనం కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తే, ఆ వ్యాక్సిన్ అప్పుడు కూడా సరిగ్గా మాస్కులు లేక, మాస్క్ ఎందుకు లేదని ప్రశ్నించినందుకే కదా ఒక డాక్టర్ని పిచ్చివాణి చేసి ఆయన ఆత్మహత్యకు కారణమైంది ఎవరండి? ఈ ఇటువంటి అరాచక శక్తులు కాదా, ఈ వైకాపా నాయకులు కాదా? ఇప్పుడు ఆశ అంగన్వాడీ కార్యకర్తలు ఇంత సేవ చేస్తుంటే వారిని కూడా రోడ్లపైకి వస్తే, మొన్న చూసాము విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో అత్యంత దారుణంగా వారిని ఈడ్చుకొని కొట్టి 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 వెళ్లారు. అంతకుముందు అమరావతి రైతులు, మహిళల్ని చూడండి, వారిని ఈడ్చుకొని కొట్టి 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 వెళ్లారు. అందు స్థానిక సంస్థలు ఏవైతే నెల్లూరులో ఉన్న బీజేపీ కార్యకర్త మహిళ నుంచుంటే కత్తితో కోసిస్తారండి ఆవిడ్ని. ఈ విధంగా కేవలం బీజేపీనే కాదు, ఇతర ప్రతిపక్షాలు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కార్యకర్తలు మహిళలను కూడా చూడకుండా వాళ్ళపై అరాచకం. మీరు అన్నారు తల్లిల పైన, ఆఖరి షర్మిల పైన, ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ పైన కూడా పెట్టారని. ఒక పక్క రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన గారు, నిర్మలా సీతారామన్ గారు ఇంత పండించారు మాకు, ఆవిడ లేకపోతే ఆవిడ దేవత రాష్ట్రం అనుకుంటూ ఆయన మాట్లాడుతుంటే, వారి వైకాపా సోషల్ మీడియాలో ఆవిడ పైన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి పైన అత్యంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఇదే రాష్ట్రంలో. ఇక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు అయితే ఏంటి, మా పైన అయితే ఏంటి, నా పైన కానీ ఇతర ఎంత మంది ఇలా పేర్లు చెప్పుకుంటే, వీరికి మహిళలు లేదంటే అసలు ఏమి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, అవసరం ఉన్నంత సేపు వారిని మీరే నమ్మ అన్ని అని చెప్పని చెప్పి ప్రజలైనా ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు వారు సోషల్ మీడియానే నమ్ముకున్నారు గత ఎన్నికల్లో,
ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు అర్థమైపోయింది అదే సోషల్ మీడియా వేదికగా కూడా ఎంత దారుణాలు చేస్తున్నారు. నాడు నేడు మొన్న తిరుపతి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మీరు చూడండి, ఇదే ఇండియా టుడే వాళ్ళకి 7 కోట్లు 9 కోట్లు ఖర్చు పెట్టి గొప్పలు చెప్పుకుందాం మేము ఇంగ్లీష్ మీడియం పెట్టామని, మొన్న రిపబ్లిక్ డే నాడు శకటాలు పంపించి మేము అత్యధిక మంచి ఉన్నతమైన నాణ్యతమైన విద్యను అందిస్తూ ఉన్నామని చెప్పని ప్రచారానికి కోట్లు. ఆబ్వియస్లీ వాళ్ళు నిజంగా పథకానికి సంక్షేమానికి 1 రూపాయి ఖర్చు పెడితే ప్రచారానికి 100 రూపాయలు ఖర్చు పెడతారు. అది కూడా వాళ్ళ అనుకూలత అన్న సాక్షికో లేదంటే సాక్షి టీవీకో పేపర్కో ఇచ్చుకుంటారు. అది పక్కన పెడితే నాడు నేడు కింద సమగ్ర శిక్ష అభియాన్ కింద 8,000 కోట్ల రూపాయలు ప్లస్ స్పెషల్ అసిస్టెన్స్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇంకొక 7,900 కోట్లు 16,000 కోట్ల రూపాయలని 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం విద్య కోసం ఇచ్చింది. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి కూడా పెచ్చులూడిపోయినటువంటి బిల్డింగ్లు కాకుండా మంచి బిల్డింగ్లు ఉండాలి, అధునాతనమైనటువంటి క్లాస్ రూమ్స్ ఉండాలి, బెంచులు ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, నీరు ఉండాలని అంటే అందులో కూడా కక్కుర్తి పడి బిల్లులకి కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వకుండా మొన్న మీరు ప్రతి జిల్లా పేపర్లో చూడండి, మీరు కూడా ఏబిఎన్ కూడా ప్రచారం చేసింది పబ్లిష్ చేసింది టెలికాస్ట్ చేసింది ఏంటంటే ఒక తలుపు పడి పిల్లడు చనిపోయాడు వైజాగ్ దగ్గర అనకాపల్లి దగ్గర ఎక్కడో పాయకరావుపేటలో అనుకుంటా అక్కడెక్కడో చనిపోయాడు. అలానే ఎంత మంది విద్యార్థులు తాగునీరు లేక బోరు నీరు తాగుతున్నారు, వేరే బార్ దగ్గర ఉన్నటువంటి అమ్మాయిలకు దారుణం, బార్ లో పక్కన ఉన్నటువంటి మరుగుదొడ్లు వాడుకోవడానికి వెళ్తున్నారు. మీరు ఆర్భాటానికి ఏమో 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ కనీస వసతులు కల్పించడంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా పోయిందట. ఆశా వర్కర్లు ఇటు సమగ్ర శిక్ష అభియాన్ కింద పౌష్టికాహారానికి అందుకనే ఇంక ఎందుకు వేస్తారండి ఇంకొకసారి అయినా సరే మీరు ఏ మొహం పెట్టుకుని వెళ్తారు. ఇప్పటికైనా మేము అదే అందుకే చెప్తున్నాం, మూడ్ ఆఫ్ ద నేషన్ మూడ్ ఆఫ్ ద స్టేట్ ఈ రోజున ఖచ్చితంగా రాష్ట్రం మళ్ళీ కోల్పోయిన అన్నిటినీ కూడా తను తిరిగి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు సంక్షేమం అభివృద్ధి రెండు రైలు పట్టాలండి, ఈ రెండింటినీ కూడా బలోపేతం చేసేటటువంటి ఆశా వైపు అంటే పార్టీ వైపు చూస్తున్నారు. ఇంకొక పక్క కేంద్రంలో ఇంకొక 20-25 ఏళ్ల పాటు కూడా సుస్థిరమైనటువంటి నాయకత్వాన్ని అందించేటటువంటి బీజేపీ వైపు ఆల్రెడీ ప్రజలు 400 సీట్లు పైన వస్తున్నాయని మొన్న కాంగ్రెస్ నాయకుడు ఖర్గే గారే మల్లికార్జున ఖర్గే గారే చెప్పారు పార్లమెంట్ లో. ఈ రోజునే మూడ్ ఆఫ్ ద నేషన్ మూడ్ ఆఫ్ ద స్టేట్ ఇదే. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసానికి వారు ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పని ప్రజలంతా పూనుకున్నారు. ఇంకొక రెండు నెలల కాలంలో వారు తమ ఓటు హక్కు ద్వారా ఖచ్చితమైనటువంటి జవాబు అరాచక శక్తులకి తెలియపరుస్తారు, అందులో సందేహమే లేదు. యా మేడం, ఇప్పుడు రెప్యూటేషన్ ఉన్న సంస్థలు చేస్తున్న ఈ సర్వేలన్నీ మనం చూస్తున్నాం, ఇంకా 2-3 రోజుల్లో ఇక ఫేక్ సర్వేలు మొదలవుతాయి. ఏది ఈ సంస్థల పేరుతోని ఇప్పటివరకు ఫోటోలు ఎలాగైతే మార్ఫింగ్ చేశారో ఇక ఆ ఫోటోలను కూడా మార్చి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా గమనించాలి కదా.